नमस्ते ना पेरु किरण में एसडी न्यूज को स्वागत मुंदुगा हेडलाइंस रैत जनबांधवुडु वैएस्आर आयन जयंती सभलो एंपी विजयसाईरेड्डी मंत्री मुत्तंशेट्टि एलजी पॉलिमर्स विषवायु लीकेजी घटनलो 12 मंदि अरेस्ट हाई पवर कमिटी निवेदिक आधारंगा बाध्यलनु अरेस्ट चेसामनि सीपीआरके मीना विशाख एजेंसी लो भारी एत्तुन गंजाई स्मग्लिंग कोटि विलुवैन गंजाई स्वाधीनं चेसुकुन्न केडीपेट पोलीसु पात कक्षल कारणंगा व्यक्तिपै कत्तितो दाड़ी నిందితుడిని అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసు రైతు జన బాంధవుడు వైఎస్ఆర్ అని ఆయన జయంతి సభలో పలువురు వక్తలు కొనియాడారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీ విజయసారెడ్డి ఎమ్మెల్యేలు ఆదిప్రాజ్ నాగరెడ్డి తత్తర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు వైఎస్ఆర్ పాలన స్వర్ణ యుగమని ఎంపీ విజయసారెడ్డి కితాబిచ్చారు రైతు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పేరు పొందారని కొనియాడారు 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం 26 లక్షల ఎకరాల అటవీ భూములపై ఆదివాసీలకు హక్కు కల్పించడం వైఎస్ఆర్కే చెల్లిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్ఆర్ పనిచేశారని ఆయన పాలన గుప్తు కాలం నాటి స్వర్ణయుగమని కొనియాడారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆయన రైతులకు చేసినటువంటి సేవ వ్యాపార రంగానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన హయాంలో అభివృద్ధి సూచిక వ్యాపారానికి సంబంధించి 9% డబుల్ డిజిట్ కి చేరుకోవడం ఇది నిజంగా దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారం చందనంతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి 5 సంవత్సరాలు 2 నెలలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా మరి 50 ఏళ్ళకి సరిపోను కీర్తి ప్రతిష్టలు సంపాదించి నిలిపారు మరి ఈ రోజున ఆయన వెళ్ళిపోతూ మన కి ఒక ఆనిమచ్చు లాంటి మరి మనము ముఖ్యమంత్రి గారిని వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చారు ఆయన పేదల సంక్షేమం కోసం రెండు అడుగులు వేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రోజున సంవత్సరాల నుంచి 4 అడుగులు వేస్తున్నారు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తుచేస్తున్నాను ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సమన్వయకర్తలు కేకే రాజు అక్కరమాని విజయ నిర్మల మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్ రెహమాన్ తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు పరిశ్రమ ఎండి సీఈఓ తో పాటు ఇద్దరు డైరెక్టర్లు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు ఇందుకు బాధ్యులను చేస్తూ మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు దర్యాప్తులో తేలితే మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని సిపిఆర్కే మీనా వెల్లడించారు ఎల్జీ పాలిమర్స్ లో స్టెరన్ గ్యాస్ లీక్ అయి 15 మంది మరణించడానికి పలువురు అస్వస్థతకు గురవడానికి కారణమయ్యారంటూ 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తుతో పాటు హై పవర్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని బాధ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సిపిఆర్కే మీనా మీడియాకు తెలిపారు సంస్థ ఎండి సీఈఓ సుంఖిజాంగ్ టెక్నికల్ డైరెక్టర్ డిఎస్ కిమ్ కొరియల్లని తెలిపారు వీరితో పాటు అదనపు డైరెక్టర్ పిచుక పూర్ణచంద్రరావు ఎస్ఎంహెచ్ విభాగాధిపతి కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్ తదితరులను అరెస్టు చేశామని తెలిపారు మరికొన్ని విభాగాల నుంచి నివేదికలు రావాల్సి ఉందని మరికొందరిని విచారించిన తర్వాత ఇతర నిందితులను అరెస్ట్ చేస్తామని సిపి వెల్లడించారు అక్కడ
from that case that high power committee report also have come now, and we also got certain departments reports on that basis. We have made arrest of 12 members today, and in these 12 members law there is a CEO and a managing director of that company. He is a native of South Korea, Mr. Sung Kae Jong, and another two directors also arrested. Along with them, there are nine more members who were looking after various wings of the factory, like safety officers, then maintaining styrene gas monitor, like that. So those officers who are responsible for maintaining this tank and the safety of the factory. Total 12 members have been arrested today. Evening 4 o'clock, we have taken them in custody, and we are going to produce all of them to the court. మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయింది. సరిగ్గా 2 నెలల తర్వాత వీరిని అరెస్ట్ చేయడం గమనార్హం. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుహదుపు లేకుండా పోతోంది. పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిపోతోంది. తాజాగా జీకేవీధి నుండి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న గంజాయిని కృష్ణదేవిపేట పోలీసులకు సమాచారం అందింది. కేడిపేట సమీపంలో పోలీసులు లారీని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ పాంగిదాసు అర్జున్లను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 1200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐసిహెచ్ భీమరాజు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు. కేడిపేట ఎస్ఐ అండి, మాకు మార్నింగ్ ఉదయం సమయమున ఒక సమాచారం వచ్చిందండి, ఇలా ఒక లారీలో గంజాయి వస్తుందని చెప్పి. దాంతో మేము లింగంపేట గ్రామ సరిహద్దు ప్రాంతంలో వీధిచర్యం చేస్తుండగా ఒక లారీ రావడం జరిగింది. వెంటనే లారీ ఆపడం జరిగింది. ఇంటిమేషన్ అనేది కన్సంట్ ఎంఆర్ఓకి ఇచ్చి ఆ వివరాల సమస్యలు అప్పుడు పిలిపించామండి. వాళ్ళతో వీధిచర్యలు చేస్తుండగా ఆ లారీ పట్టుకోవడం జరిగింది. ఇద్దరు ముద్దాయిలండి, రిమైనింగ్ ఇద్దరు ముద్దాయిలు అనేవాళ్ళు ఆప్షన్లో ఉన్నారు. ఇద్దరు ముద్దాయిలను ప్రజలు పట్టుకున్నాం. ఈ యొక్క టోటల్ యొక్క గంజాయి వెయిట్ అనేది 1200 కేజీలండి. రెండు సెల్ ఫోన్ చీజ్ చేసాం, లారీని చీజ్ చేసాం. ముద్దాయికి ముద్దల మీద కేసు కట్టి రిమాండ్కి తరలిస్తామండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది సార్? ఇది దారకుండ పరిసర ప్రాంతాల్లో గుర్తుల వ్యక్తుల వద్ద మొత్తం మోప్ చేసి ప్యాక్ చేసి నిన్న నైట్ సమయంలో ప్యాక్ చేసి అక్కడికి పంపడం జరిగింది. ఇది కన్నా మా ఐడియా ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పే సమాచారం బట్టి ఒడిశా రాష్ట్రానికి తరలిస్తారండి. కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగారికి చెందిన అచ్చిం నాయుడు మేనకోడలిని, అదే ప్రాంతానికి చెందిన నమ్మి శ్రీను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనును అచ్చిం నాయుడు మందలించాడు. గతంలో శ్రీను అతనిపై దాడికి యత్నించగా అచ్చిం నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి పెందుర్తి కూడలిలో ఇద్దరు ఎదురుపడ్డారు. మద్యం మత్తులో ఉన్న శ్రీను అతనిపై కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ అచ్చెన్నాయుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహించింది. విశాఖ జిల్లా హుకుంపేట మండలం కొంతేలి పంచాయతీ కాంతేలిలో అరకు ఎంపీ గొట్టేటి మాధవి, స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణలు గిరి రైతులతో కలిసి పొలం పనులు చేపట్టారు. వరి నాట్లు నాట్లారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఎంపీ మాధవి అన్నారు. రైతు దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని 89వ వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లపువానిపాలెం రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పూలమాలను వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మహానేతకు జోహార్లను అర్పించారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారని కిరణ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గేదెల మురళీకృష్ణ, సత్యబాబు, హ్యాండ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని ఒక విధంగా ప్రతి సంక్షేమ పథకంతో ఒక మార్గంలోకి పెట్టిన దివంగత నేత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో పండగ వాతావరణం అయితే నెలకొంది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్ గారు తండ్రిని మించి తనయ్యలాగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు సోదరుడు మల్లికృష్ణ చెప్పినట్టు 108 కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ పిల్ల పట్టాల విషయంలో కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ప్రతి సంక్షేమ పథకం విషయంలో కూడా పునాది వేసిన వ్యక్తి ఏ యావత్ భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అదే బాటలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల చేరుకులు అందాలని చెప్పేసని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడింటికి ఏదో ఒక రూపంలో ప్రతి సంక్షేమ పథకం కూడా ఈరోజు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఈరోజు కరోనా అనే మహమ్మారి లేకపోతే సుమారుగా మన రాష్ట్రంలోనే 30 లక్షల ఇళ్ల పట్టాలు అనేది యావత్ భారతదేశంలోనే చరిత్రగా నిలిచే రోజుగా అయితే ఈరోజు ఉండేది. కానీ ఈ కరోనా నేపథ్యంలో కొంత టైం అనేది వాయిదా పడింది. పెదగంట్యాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. పెదగంట్యాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కోరిబిల్లి గోవింద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల సంక్షేమే లక్ష్యంగా వైఎస్ఆర్ పాలన సాగిందని గోవింద అన్నారు. ఆయన తనయుడు సీఎం జగన్ నాయి బ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో ఆదుకున్నారని ధన్యవాదాలు తెలిపారు. సేవా సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మా యొక్క అసోసియేషన్లోని ఆదరణ పథకాన్ని అలాగే బీసీ పొలాల నుండి బీసీ కార్పొరేషన్ నుండి మాకు తగిన గుర్తింపు ఇవ్వడం జరిగినది. మరియు అటువంటి మళ్ళీ మనం ఎప్పుడు కూడా చూడలేని ఇది, కానీ ఈరోజు కూడా అలాగే చూడలేని అనుకున్నాం. కానీ ఈవేళ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి తనయులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా తండ్రిపాటలో నడుస్తూ మా యొక్క నాయి బ్రాహ్మణ కులానికి చేదోడవాదాలు ఉంటూ మా నాయి బ్రాహ్మణ అసోసియేషన్లకు అలాగే మా యొక్క షాపులు నిర్వహించుకున్న వారందరికీ కూడా చేదోడవాదాలు ఉంటూ బీసీ కార్పొరేషన్ నుండి లోన్లు ఇవ్వడం కానీ హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సిపిఎం హర్షం వ్యక్తం చేసింది. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఎం నాయకులు పి వెంకటరెడ్డి బి వెంకటరావులు అన్నారు. గోపాలపట్నంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రాంతాల ప్రజలతో కలిసి చేసిన పోరాటాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైపవర్ కమిటీలు పాలిమర్స్ యాజమాన్యాన్ని తప్పుబట్టాయన్నారు. స్టెరైన్ గ్యాస్ లీకేజీ ఘటనతో ప్రభావితమైన 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి వారికి హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని కోరారు. కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి మెటీరియల్ గా ధన ప్రాణ జంతు పాడి పశువులు పంటలు నష్టపోయినటువంటి వెంకటాపురం గ్రామం అలాగే వెంకటాద్రి నగర్ వాసులందరికీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించాలని, అలాగే పంచగ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి 2వ జోన్గా ఈ మెటీరియల్ పాడిపోయినందుకు కానీ వాళ్ళకి వేరే ప్యాకేజ్ ఇవ్వాలని, ఈ చుట్టూ ఉన్నటువంటి 3 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 10,000 రూపాయల చోటు పరిహారం ఇవ్వాలని చెప్పేసి అని మేము సిపిఎం పార్టీగా బాధ్యత సంఘంగా మేము డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో 12 మంది మరణానికి కారణమైనటువంటి ఎల్జీ యాజమాన్యాన్ని 2 నెలల తర్వాత అయినా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ హర్షిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే హైపవర్ కమిటీ చెప్పిందో ఈ హైపవర్ కమిటీ చెప్పినటువంటి అంశాలు ముఖ్యంగా 2.8 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ప్రాంతం ఉందో. హెడ్లైన్స్ మరోసారి. రైతు జనబాంధవుడు వైఎస్ఆర్, ఆయన జయంతి సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్, హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులను అరెస్టు చేశామన్న సిపిఆర్కే మీనా. విశాఖ ఏజెన్సీలో భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్, కోటి విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న కేడీపేట పోలీసు.
పాత కక్షల కారణంగా వ్యక్తిపై కత్తితో దాడి నిందితుడిని అరెస్టు చేసిన పెందుర్తి పోలీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.